తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా పేరుగాంచిన వినోద్ మృతి చెందారు. శనివారం వేకోజామున ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో ప్రాణాలు విడిచారు. వినోద్ హైదరాబాద్లోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. వినోద్ మృతి వార్తతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. వినోద్ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. ఆయన సొంతూరు తెనాలి. కీర్తి కాంతం కనకం అనే చిత్రంతో ఆయన వెండితెర ప్రపంచంలోకి అడుగుపెట్టారు. వినోద్ ఇప్పటి వరకు 300కి పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన కెరీర్లో 28 తమిళ చిత్రాల్లోనూ 2 హిందీ సినిమాల్లోనూ నటించారు. టాలీవుడ్లో ఆయన ఫ్యాక్షన్ చిత్రాల్లో అమోఘమైన నటన ప్రదర్శించి విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు. చంటి, లారీ డ్రైవర్, ఇంద్ర, నరసింహనాయుడు, భైరవ ద్వీపం వంటి చిత్రాలు ఆయన కెరీర్లో ఆణిముత్యాలుగా నిలిచిపోతాయి. విలన్గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను పేరు తెచ్చుకున్నారు. వినోద్ భార్య పేరు వీణవతి. ఆయనకు శిరీష, సురేష్, తేజస్వి అనే 3 పిల్లలున్నారు. వినోద్ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ యాక్టర్ వినోద్ మరణ వార్త తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు షాక్కి గురయ్యారు. 59 వయసుకి అర్ధాంతరంగా తను చాలిస్తాడని ఊహించలేదని ఆయనతో అనుబంధం ఉన్న నటీనటులు కంటతడి పెట్టారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా వినోద్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వినోద్కి టాలీవుడ్లో అన్న అందరు అగ్రహీరులతో సత్సంబంధాలున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణతో ఆయనకి సాన్నిహిత్యం ఉందని చెప్తారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.